నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ వెంట ఉన్నోరంతా ఉద్యమ ద్రోహులే అన్న లక్ష్మణ్ బ్రతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం టీఆర్ఎస్ పతనానికి నాంది అని విమర్శ దేశంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల త్యాగాలను మరవలేమన్న అమిత్ షా అమరులైన పోలీసుల ఆత్మలకు శాంతి కలగాలన్న కొల్చారం ఏఎస్ఐ గ్రామంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించిన తారాసింగ్ రాథోడ్ చిన్నశంకరంపేట మండలంలో పదపతి సంఘం సమావేశం రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలన్న చైర్మన్ అంజిరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ రాకతో కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలను 2 క్వింటాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు పవిత్ర పుణ్యక్షేత్రంలో మోదీ సాంప్రదాయ పహాడి దుస్తుల్లో కనిపించారు హిమాచల్ ప్రదేశ్లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ఆయన ధరించారు ప్రధాని వెంట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి కూడా ఉన్నారు పోలీస్ అమరవీరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రస్తుతం దేశం మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్నారు దేశం సాధిస్తున్న విజయాలకు పునాది పోలీసులు జవాన్ల త్యాగమే అని కొనియాడారు छोटे अपराधियों का सामना करना बड़े जनसमूह के दौरान व्यवस्था सुनिश्चित करना आपदा और दुर्घटनाओं में सर्वप्रथम पहुंचकर लोगों की जान बचाने के लिए अग्रसर रहना अभी अभी पूरी दुनिया ने कोविड की महामारी का सामना किया है वहां जहां तक भारत का सवाल है हमने देखा है कि कोविड महामारी से निपटने के लिए जिस प्रकार से देश ने समग्र देश ने सामूहिक रूप से एक प्रयास किया इसमें मेरी पुलिस फोर्स के जवान सबसे अग्रसर रहे బ్రతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం టీఆర్ఎస్ పతనానికి నాంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు మునిగొడులో సమాధి కట్టి టీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు మీ పార్టీలో ఉద్యమ పేరు వచ్చిన వాళ్ళందరూ కూడా క్రమేణ పార్టీ వదులుతున్నారంటే వదులుకుంటున్నారంటే ఇంతకన్నా డాక్టర్ జేఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వాడు ఆనాడు ఉద్యమానికి తన సొంత ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టేసి ఊపిరి పోస్తే మరి ఈరోజు అటువంటి ఉద్యమకారులంతా కూడా క్రమేణా స్వామి గౌడ్ నుంచి మొదలుకుంటే విత్తలు కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది ఈటల రాజేందర్ వివేక్ పార్టీని వదిలేసి వాళ్ళ బీజేపీయే సరైన వేదిక ఉద్యమకారులకు అండగా ఉండేటువంటి పార్టీ అని భావించి ఆనాడు తెలంగాణ కోసం పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా కొట్లాడి తెచ్చుకున్న దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ మాత్రమే ఉద్యమకారులకు అండగా ఉంటుందని చెప్పి ఇవాళ వాళ్ళు పార్టీని చేరుతా ఉంటే మీతో ఇవాళ మిగిలినందరూ ఉద్యమ ద్రోహులు తప్పితే అందుకనే మునుగోడు ప్రజలు గమనించాలి ఈ జరిగే ఎన్నిక ఉద్యమకారులకు ఉద్యమ ద్రోహులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి కల్వకుంట్ల కుటుంబం యొక్క ఒక నియంత పాలనకు కుటుంబ పాలనకు జరుగుతున్నటువంటి ఎన్నిక పదే పదే ఇవాళ రాజగోపాల్ రెడ్డి మీద ఇవాళ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ అంటున్నారు ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్ గా బీజేపీలో కాకుండా టీఆర్ఎస్ లో వెళ్ళినట్టయితే ఈ ఎన్నిక వచ్చిందేమో అడుగుతున్నాను ఇవాళ
మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో పోలీసుల పనితీరు బేసిక్గా ఉందని కితాబిచ్చారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. గోషమహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి ఆనంద్, పోలీసు ఉన్నత అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ప్రాణ త్యాగాలు చేశారు. విధి నిర్వహణలో త్యాగ నిరతిని ప్రదర్శించిన అమర పోలీసు వీరందరికీ పేరు పేరున మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. శాంతి భద్రతలు బాగా ఉంటేనే రాష్ట్రమైన దేశమైన ప్రపంచంలోని ఏ ప్రదేశమైన అభివృద్ధి చెందుతుంది. సమాజంలో అభివృద్ధి అందరూ కోరుకుంటారు, అది చాలా ముఖ్యం కూడా. అయితే శాంతి భద్రతలు లేకుంటే సమాజ అభివృద్ధి జరగదు. సమాజంలోని శాంతి, ప్రజలకు భద్రత పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని అమరులైన పోలీసులు మనకు సమాజానికి నిరంతరం గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో తాను ఎలాంటి రాజకీయాలకు పాల్పడటం లేదని గవర్నర్ తమిళిసై అన్నారు. గవర్నర్ హోదాలో ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ సేవలను పొందే అధికారం తనకు ఉన్నప్పటికీ ఎప్పుడూ వాటిని తాను వినియోగించలేదని తెలిపారు. రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యతలను మాత్రమే తాను నిర్వర్తిస్తున్నానన్నారు. అయితే తన విధులకు ఆటంకం కలిగేలా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా తన పనిని తాను చేసుకుంటూ పోతానని తెలిపారు. తెలంగాణ గవర్నర్గా 3 ఏళ్లపాటు అందించిన సేవలను అనుభవాలతో రాసిన రీడిస్కవరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయుడు నకీరన్ గోపాల్ తదితరులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్ వేశారు. యూకే పీఎం లీజ్ ట్రస్ రాజీనామాను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎకనామికల్ పాలసీ విషయంలో ఫెయిల్ అయినందుకు ట్రస్ 45 రోజుల్లోనే పదవి నుంచి తప్పుకున్నారని, ప్రధాని మోదీ చాలా విషయాల్లో విఫలమైనప్పటికీ ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారంటూ చురకలంటించారు. ఎకనామికల్ పాలసీ విషయంలో విఫలమైన యూకే ప్రధాని లీజ్ ట్రస్ 45 రోజుల్లోనే రాజీనామా చేసి వార్త చదివి ఆశ్చర్యపోయానని, కానీ మన దేశంలో మన ప్రధాని గత 30 ఏళ్లలోనే అత్యధిక నిరుద్యోగిత, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ రేట్లు, డాలర్తో పోలిస్తే భారీగా పతనమవుతున్న రూపాయిని ఇచ్చారని ట్వీట్ చేశారు. ఇన్ని అంశాల్లో విఫలమైన మోదీ ఇంకా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారంటూ పరోక్షంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పవన్ సిగ్గు లేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నారని విమర్శించారు. అందుకే ప్రజలు తాము పీకేని ప్యాకేజీ స్టార్ అనుకుంటున్నామని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం చిల్లర వేషాలు వేస్తూ పవన్ కళ్యాణ్ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఏర్పడిందని ధ్వజమెత్తారు. పత్రికా సమావేశం పెట్టి చెప్పు చూపించి ఆనా కొడుకులు ఈనా కొడుకులు అని చెప్పి బూతులు తిట్టిన దానికి 3 రాజధానులు కావాలంటే వద్దంటున్నారు, అవసరమైతే మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి, సెటిల్మెంట్లు చేసుకోండి, భార్యలకు డబ్బులు ఇచ్చి అని చెప్పి చెప్పినటువంటి మాటలకే ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కనుక చేస్తే సమాజం ఎలా పోతుంది, మన అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పరిస్థితి ఏంటని చెప్పి అడిగినటువంటి సందర్భం. కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? చంద్రబాబు దగ్గర 4 మీడియాలు ఉన్నాయి, మాకు ఒకటే సాక్షి. 4 మీడియాల్లో ఇటు మీద డిబేట్ రాకూడదు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 22 ఏళ్ళ నుంచి తీసేసినటువంటి కార్యక్రమాలు కానీ, అమరావతి పేరుతో ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో 100,000 ఎకరాలనే గ్రీన్ జోన్లు, 22 ఎస్ఎన్ ల్యాండు, పట్టా ల్యాండు, ఏంటి జమీందారీ పట్టా, కండిషనల్ పట్టా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మీద డిబేట్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాడు నేడు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు. జరగకూడదంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్తో మొన్న మాట్లాడిచ్చారు, బూతులు తిట్టించారు, దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలకి 3 రాజధానులు వచ్చి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, లేకపోతే ఆడపిల్లలందరినీ కూడా వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు 5 కోట్లు ఇవ్వగలిగినాడు, 5 కోట్లు 5 లక్షలు ఇవ్వగలిగినాడు, 5 లక్షలు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలా, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పిన దాని మీద డిబేట్లు జరగకూడదని చెప్పి నిన్న దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తి పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగాడికి, ఈ 420 గాడికి వాడిని పట్టుకొచ్చారు లైన్కి. వాడేముంటాడండి, నిన్న ముఖ్యమంత్రి
పిల్లి నా కొడుకు అంట ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాగిన నా కొడుకు ఎవడు ఇప్పుడు వాడు వాగుతాడు నేనేమన్నా మారితే మేము బూతులు తిట్టాం అని చెబుతారు అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి ఈ పనికిమాలిన పొప్పు నా కొడుకు ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి మునిగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి ఎన్నడూ లేని విధంగా ఉద్వేగంగా మాట్లాడమే కాకుండా పీసీసీ పదవి నుంచి దించేందుకు సొంత పార్టీ నేతలు కేసీఆర్తో కుమ్మక్కయ్యారని కుండబద్దలు కొట్టారు కేవలం పీసీసీ పదవి కోసం తనను ఓడించడానికి ఒంటరివాడిని చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు మీరు వాళ్ళ గురించి ప్రస్తావించాలి కానీ ఈరోజు నమస్తే తెలంగాణ చదివితే రేవంత్ రెడ్డి మీద విషయం ఎక్కుతుంది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ అంటే చంద్రశేఖరరావు గుండెసప్పుడు ఏం చెప్తున్నా నేను మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో గత 5-6 రోజులుగా సామాన్య కార్యకర్తలాగా ఇక్కడ ఉండుకుంటూ గ్రామాలలో తిరుగుతూ సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించమని నేను చేసిన తప్ప మా పార్టీ తరఫున ప్రచారం చేయడం తప్ప మా కార్యకర్తలు ఒకవేళ నేను చేస్తున్న దాంట్లో లోపం ఉంటే వేలాది మంది ప్రచారంలో ఎందుకు పాల్గొంటారు అంటే ఈరోజు టీఆర్ఎస్ ఇంకా కూడా సిగ్గులేని రాజకీయాలకు పాల్పడుతుంది కేసీఆర్ నరేంద్ర మోడీ నియమించిన ఒప్పందం హత్యలు చేసేవాడు అంటే మనము ముంబై మాఫియాలో ఒక భాష ఉంటుంది సుపారీ కిల్లర్స్ అని అంటే ఎవరైనా హత్య చేయాలనుకుంటే సుపారీ ఇస్తే షార్ప్ షూటర్స్ తీసుకొస్తారు ఆ ప్రాంతంలో ఉండే ప్రముఖ వ్యక్తులను చంపించడానికి మంత్రులను ఎమ్మెల్యేలను జిల్లా పరిషత్ చైర్మన్లను వివిధ పార్టీ శ్రేణులతో పాటు పోలీసు విభాగానికి రెవెన్యూ విభాగానికి సంబంధించిన తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను వేలాది మందిని ఇక్కడ మోహరించను ఇక వీళ్ళని ఎదుర్కోవడానికి నాకు వేరే మార్గం లేదు నన్ను ఒక్కరిని నిస్సహాయుణ్ణి చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించండి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చంద్రశేఖరరావు గారు కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రలో చాలా మంది భాగస్వాములు ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా తొందరలోనే బయటకు వస్తాయి కాబట్టి సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా కార్యకర్తలారా వేలాది మంది ఈ మునుగోడును కన్నుకరండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ మునుగోడును సునామీలకు కప్పేస్తే తప్ప ఇక్కడ ఈ శక్తులను ఈ దుర్మార్గులను ఎదుర్కోవడానికి ఇంకొక మార్గం లేదు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ దవాఖానా ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలో 26 దవాఖానాలు వస్తాయి అందులో 10 మహేశ్వరం నియోజకవర్గానికి కేటాయించామన్నారు పేదవారికి ఉచిత వైద్యం అందాలని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దేశంలో ఎక్కడ లేని తమ దేశంలో ఒకరైతే మన బస్సు కావాలన్నాడు కూడా ఢిల్లీలో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ సిటీ నుంచి ఇప్పటికీ బస్తీలలో దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని సరౌండింగ్ మున్సిపాలిటీస్లో కూడా ఇవ్వాలని అదేవిధంగా ఎక్కడైతే రాష్ట్రంలో మున్సిపాలిటీస్ ఉన్నాయి అర్బన్ ఏరియాలలో ఇవ్వాలనే ఉద్దేశంతో బస్సు దవాఖానాలు ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లా రాబింపేట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానిక సంజీవని ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సీఏ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు స్థానిక సంజీవని ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను స్థానిక సీఏ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు రామంపేట సర్కిల్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు సర్కిల్ పరిధిలోని చిరశంకరంపేట చేగుంట నార్సింగి రామంపేట నిజాంపేట మండలాలకు చెందిన సుమారు 60 మంది పోలీస్ సిబ్బందికి సంజీవని ఆసుపత్రి వైద్య సిబ్బందులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు
ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సంజీవిని ఆసుపత్రి యాజమాన్యం వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రామాయణపేట వారు పోలీసు ఉద్యోగస్తులందరికీ అంటే మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 100 మంది ఉంటే బందోబస్తు వంగా ఒక 60 to 65 మెంబర్స్ ఉన్నారు. పోలీసు ఉద్యోగస్తులందరికీ అంటే ఇంక్లూడింగ్ నాతో పాటుగా కింది స్థాయి హోంగార్డ్ వరకు ఉన్న అందరికీ కూడా ఉచితంగా ఫ్రీ హెల్త్ చెకప్ అనే క్యాంపును నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మా సిబ్బందికి ఎందుకంటే మేము రకరకాల ఒత్తిడిలో ఉంటాము, రకరకాల అలవాట్లతో ఉంటాము, తర్వాత విభిన్న పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మా యొక్క హెల్త్ గురించి పట్టించుకొని సంజీవని హాస్పిటల్ తరపున డాక్టర్ కమల్ సార్ గారు వారి టీం అందరు కూడా మాకు ఈరోజు ఉచితంగా వైద్య పరీక్షలు వీటిలో భాగంగా బీపీ, షుగరు, సిబిపి కంప్యూటర్ బ్లడ్ పిక్చరు, తర్వాత ఈసీజీ ఇలాంటి ఏవైతే ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో ఈ అన్ని టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. మా తరఫున మా సర్కిల్ తర్వాత మెదక్ జిల్లా పోలీస్ తరఫున సంజీవని హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా డాక్టర్ కమల్ సార్ గారికి వారి టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ హెల్త్ చెకప్ చేయాలనే ఒక మంచి థాట్ కమల్ సార్ తీసుకురావడం జరిగింది. దానికి సిఐ సార్ ఇనిషియేట్ తీసుకొని సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు 5 పోలీస్ స్టేషన్ల నుంచి దాదాపు 60 మంది సిబ్బందికి చెకప్ చేయించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా సిబ్బంది కూడా మేము తెలియదలుచుకునేది ఏమంటే రొటీన్ డ్యూటీస్ ఎప్పుడైనా ఎట్లయినా ఉంటాయి, కాకపోతే మనం హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి. పర్టికులర్గా మేము ఈరోజు చేయించుకోవడం అనేది ఇంకా మాకు గుర్తింపుగా ఉంటుంది. ఒక డేటు ఫిక్స్ చేసి ఒక టైం ఇచ్చి సార్ ఇనిషియేట్ తీసుకొని చాలామందికి అంటే ఇది హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ కమల్ మాట్లాడుతూ పోలీసులు ప్రజల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపే సమయం కూడా కేటాయించడం లేదని, ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారని, వారికి ఉచిత వైద్యం చేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎస్ఐ రాజేష్, 2వ ఎస్ఐ రామచంద్ర నాయక్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, సంజీవని ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కమల్, ఆసుపత్రి యాజమాన్యం మధునాల స్వామి గౌడ్, రవి గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంజీవని హాస్పిటల్లో సమాజానికి నిరంతర సేవ చేసి సమాజన సంరక్షణకై నిరంతరం పాటుపడే పోలీసుల కోసం ఒక చిన్న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఏంటంటే వాళ్ళు నిరంతరం టైమింగ్స్ అనేవి లేకుండా ఫుడ్ కావచ్చు, నిద్ర కావచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కావచ్చు, ఏం లేకుండా ఎప్పుడు డ్యూటీలోనే ఉంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళే టైం రావడం, వాళ్ళ హెల్త్ని చెక్ చేసుకునే అవకాశం ఉండదు. అందుగురించి మా తరపు నుంచి ఒక చిన్న సపోర్టివ్గా వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేశాము. విధి నిర్వహణలో అసుబులు బాసిన అమర పోలీస్ వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని కొల్చారం ఏఎస్ఐ తారాసింగ్ రాథోడ్ వాణిలు అన్నారు. కొల్చారం పోలీసుల ఆధ్వర్యంలో అమర పోలీస్ వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో గ్రామంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ముందుకు సాగి పోలీస్ స్టేషన్కు చేరుకుంది. దారి పొడవునా అమర పోలీసుల వీరులకు నివాళులు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఏఎస్ఐ వాణి మాట్లాడుతూ అమర పోలీస్ వీరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తారాసింగ్ రాథోడ్, హెడ్ కానిస్టేబుల్ లాయక్ అలీ, దత్తు, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు అక్టోబర్ 21 రోజు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. అందులోనే వాళ్ళ జ్ఞాపకార్థము 21 జరుపుకుంటాము. అందులోనే భాగంగా ఈరోజు అక్టోబర్ 21 వాళ్ళ జ్ఞాపకార్థము అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ర్యాలీ తీస్తున్నాము. కొల్చారం పిఎస్ స్టాఫ్ అంతా మరియు జడ్పిహెచ్ స్కూల్ వాళ్ళం కలిసి ర్యాలీ తీస్తున్నాము. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం గ్రామసభ నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుంచి గ్రామంలో జరిగిన పనులను పరిశీలించి వాటి నివేదికలను గ్రామసభలో గ్రామ రీసోర్స్ పర్సన్ చదివి వినిపించారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేసి 3 నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులు రాలేదని కూలీలు గ్రామసభ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో అభివృద్ధి పనులు బాగా చేశారని, అక్కడక్కడ కొన్ని మొక్కలు ఎండిపోవటం చనిపోవటం జరిగిందని తెలిపారు. సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ
గ్రామంలో 3 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను అధికారుల బృందం పరిశీలించడం జరిగిందని కానీ కూలీల డబ్బులు రావటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, రమేష్ కౌడ్, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ రాజేష్, ఏఎస్ఆర్పి భద్రు, విఆర్పి రాము తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ పంచాయతీ పరిధిలో 3 సంవత్సరాల నుండి 2019 నుంచి 2021 వరకు ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సోషలైట్ జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో, పాలకమండలి సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో ఈజీఎస్ పూర్తి ఎక్కడెక్కడ వర్క్ చేసాము, ఎక్కడెక్కడ ఏమేమి పని చేసాము అనేది పూర్తిగా నివేదించడం జరిగింది. వచ్చిన ఆఫీసర్ కూడా దాన్ని చూసుకొని చెక్ చేసుకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని మొక్కలు తప్పితే, కొన్ని డెవలప్మెంట్ విషయంలో పోయిన మొక్కలు కావచ్చు, కొన్ని సరైన టైంలో, ఎందుకంటే ఎన్ఆర్ఎస్ ప్రకారం అక్టోబర్నే నీళ్ళు ఇవ్వమని చెప్తారు, ట్యాంకర్లు పెట్టమని చెప్తారు. ఆ లోపు 2 నెలలు వర్షాలు పడకుంటే మొక్కలు ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొన్ని మొక్కలు ఎండిపోయింది వాస్తవం జరిగినాయి కాబట్టి వచ్చిన అధికారులు కూడా సంతృప్తి చెందారు, గ్రామపై కూడా సంతృప్తి చెందారు. వచ్చిన అధిక ఆఫీసర్లకు, పాత్రికేయ మిత్రులకు, అలాగే మా పాలక మండలి సభ్యులకు, ప్రజలందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు, ఆయుధాల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేడు విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు అందించే సహాయ సహకారాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఎస్ సుభాష్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది, తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మెదక్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో మోడల్ స్కూల్ శంకరంపేట వారి స్టూడెంట్స్ కి ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈ అమరవీరుల పోలీస్ సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ గురించి, పోలీస్ స్టేషన్లో జరిగే ఫంక్షనింగ్స్ అన్నీ కూడా విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా రేపు, అనగా అక్టోబర్ 21 రోజు శంకరంపేట టౌన్లో ర్యాలీ మరియు సాయంత్రం పూట క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. ఇందులో శంకరంపేట ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. ఈడ మహిళా సహాయ కేంద్రం మరియు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అంటే ఆన్లైన్ అంటే కానీ పేపర్ వర్క్ కానీ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏ గ్రామంలో కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు వర్క్ పనిచేసే విధానం కూడా విద్యార్థులకు తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది. చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘంలో మొత్తం 909 మంది సభ్యులు ఉండగా వారిలో 308 మంది రుణాలు తీసుకున్నారని తెలిపారు. సంఘం యొక్క లావాదేవీలను చైర్మన్ అంజిరెడ్డి చదివి వినిపించారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘం సర్వసభ సమావేశం నిర్వహించారు. సంఘంలో మొత్తం 909 మంది సభ్యులు ఉండగా వారిలో 308 మంది రుణాలు తీసుకున్నారన్నారు. సంఘం యొక్క లావాదేవీలను చైర్మన్ అంజిరెడ్డి చదివి వినిపించారని, సంఘంలో రుణాలు పొందిన వారిలో 42 మంది మొండు బకాయిలుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సొసైటీలు బలపడే విధంగా, రైతులకు మేలు జరిగే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. సంఘాల మొత్తం 909 మంది మన మెంబర్స్ ఉన్నాం. మనం అందులో కేవలం లోన్ 308 మంది, అంటే మిగతా వాళ్ళు అంటే వేరే బ్యాంకులు ఉన్నారు, లేకపోతే లోన్ లేకుండా ఉన్నారు. సంపకాల లోన్స్ 308 మంది. ఇంకా దాంట్లో విచిత్రం ఏంటంటే, ఇంతమంది 900 మంది మన మెంబర్గా ఉంటే కనీసం ఒక 20 మంది మనం లోన్ తీసుకోవాలి. సార్ ఇస్తాను సిద్ధంగా ఉన్నాడు, నీకు ఎంత కావాలని ఇస్తాను సిద్ధంగా ఉన్నాడు. మనకు ఉన్న ప్రాపర్టీని బట్టి 2 గ్రాలు 3 గ్రాలు ఎంత ఉంటాయి దాన్ని బట్టి కూడా సిద్ధంగా ఉంటాయి. అయినా మనం ఉత్సాహం చూస్తలేము మనం, అంటే నాకు లేదైతే ఏం అవుతుంది, లేకుంటే ఇప్పుడు దాన్ని బాగు చేయవచ్చ. 2 బ్యాంకులలో లోన్ రాదు, మనకు తెలియదు. బ్యాంక్ పోతే మనకు బ్యాంక్ లో 2 ఎకరాలు ఉంటే మనకు వస్తుంది. సార్ 2 ఎకరాలు భూమి ఉంటే మనకు ఇంటి లోన్ ఇస్తాం, సిద్ధంగా ఉన్నాం సార్.
సుమారు పడుతుంది సార్ 30 రోజుల పైన ఇటు అటు పడుతుంది కోరుకుంటుంది లాస్ట్ సీజన్ కూడా ప్రభుత్వం మరి కొంటా అంటున్నాం కొన్నాడు కూడా ఇప్పటి కట అన్ని సీజన్లో దుమ్ము తప్పుతున్నాం ప్రతి గింజ కూడా పోతుంది కాకపోతే ధాన్యం క్వాలిటీ ఉండాలి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా మరి ఒకరికొకరు కష్టం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనంతరం స్థానిక సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆలోచించకుండా రుణం తీసుకున్న ప్రతి రైతు సకాలంలో రుణాలు చెల్లించి సంఘ అభివృద్ధికి పాటుపడాలని ఆయన తెలిపారు. ఇతర బ్యాంకులలో కాకుండా డిసిసిబి బ్యాంకులోనే రుణాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. డిసిసిబి బ్యాంక్ మేనేజర్ ఎల్లం మాట్లాడుతూ బ్యాంకులలో పంట రుణాలే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పరికరాల కొనుగోలు రుణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. కోళ్ల ఫారాలు, బర్లు, గొర్రెల రుణాలతో పాటు రైతు పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు విద్యా రుణాలు అందించడం జరుగుతుందని ప్రతి రైతు కూడా తమ పిల్లల ఉన్నత చదువులకు రుణాలు పొందాలన్నారు. ఇంకా లోన్లు ఇచ్చే ప్రక్రియ చైర్మన్ గారు తీసుకోవాలి. మరి మేనేజర్ కూడా యంగ్ డైనమిక్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇన్ని అంటే ఇస్తాం కానీ మాకు మార్గేజ్ చేస్తేనే ఇస్తామంట. మార్గేజ్ చేస్తే రైతులు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే అనిల్ అడిగిండు, బల్లు అన్నాడు మంచిదే. ఇంకా వేరే లోన్లు మరి ఆడవాళ్ళు ఉన్నారు ఆ సహకార సంఘాలకు చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తున్నాయి అది స్పూన్లు కానీ అగ్గిపెట్టెలు కానీ అగ్గిపుల తయారీ ఇండస్ట్రీ కానీ దానివైపు మోటివేషన్ చేస్తే బాగుంటుంది. మరి ఇంతకుముందే కొందరు మరి నిజంగా ఇది కొంతవరకు సరే ప్రభుత్వాన్ని కూడా నిందించడు ధర్మం కాదు. మనకు చాలానే పడే లోను ఇలా రుణపడుతున్నారు బ్యాంకులు. అనంతరం సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు 2,37,1,450 రూపాయల రుణాలు అందించడం జరిగిందని రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో సొసైటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సొసైటీల ద్వారా రుణాలు తీసుకుంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం జరుగుతుందని కాబట్టి ఇతర రైతులు కూడా బ్యాంకులలో కాకుండా డిసిసిబి బ్యాంకులోనే రుణాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, వైస్ చైర్మన్ నగేష్, ఉప సర్పంచ్ చిరంజీవి, సర్పంచ్ శ్రీమారెడ్డి, కిష్టయ్య, పాలకవర్గ సభ్యులతో పాటు డిసిసి బ్యాంక్ మేనేజర్ ఎల్ఎం, ఫీల్డ్ ఆఫీసర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన సొసైటీ ఇంతకుముందు ఎస్బీఐ ఏడీబీలో ఉంటుండే గత 2 సంవత్సరాలుగా డిసిసి పరిధిలోకి వచ్చారు. ఎందుకంటే మెయిన్గా అక్కడ ఓన్లీ క్రాప్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రైతులు నష్టపోయే విధంగా పరిస్థితులు మారినాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రైతులకు మేలు చేసి మంచి సర్వీసులు ఇప్పిద్దామన్న ఆలోచనతో మన డిసిసి బ్యాంకు తీసుకురావడం జరిగింది. కొందరు అడిగారు చిన్న ఎక్స్టెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తాం సార్. ఉంటాం తీసుకురండి వాళ్ళకు దాని వల్ల 10,000 వరకు వరి పంట. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బ్రహ్మచారి అనారోగ్యంతో బాధపడుతుండగా శుక్రవారం టీపీసీసీ ప్రతినిధి మేడం బాలకృష్ణ పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రొయ్యల పోచయ్య, రామయంపేట టౌన్ ప్రెసిడెంట్ అల్లాడి వెంకటేష్, నందిగామ మాజీ సర్పంచులు ఆకుల బాలయ్య, టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు, బాలరెడ్డి, గోరుమిల్ల ఆంజనేయులు, వైఎస్ వెంకట్, వార్డు మెంబర్ ఇమాంస, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, వినోద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ వెంట ఉన్నోళ్ళంతా ఉద్యమ ద్రోహులే అన్న లక్ష్మణ్, బ్రతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం టీఆర్ఎస్ పతనానికి నాంది అని విమర్శ. దేశంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసుల త్యాగాలను మరవలేమన్న అమిత్ షా. అమరులైన పోలీసుల ఆత్మలకు శాంతి కలగాలన్న కొల్చారం ఏఎస్ఐ, గ్రామంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించిన తారాసింగ్ రాథోడ్. చిన్నశంకరంపేట మండలంలో పరపతి సంఘం సమావేశం, రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలన్న చైర్మన్ అంజిరెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.